जुड़ावा गो मां प्रभुआ जय गीत मल पाड़ दऊ जय सी जुड़ावा गो मां प्रभुआ जय गीत मल पाड़ दऊ तुमो जय सीलुड़ावा गो मां प्रभुआ जय गीत मुल पाड़ दम जय सीलुड़ावा गो मां प्रभुआ जय गीत मुल पाड़ दम। వచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథ వాగ్దనంబులన్ని నావి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మాపి పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవా జీవాధిపతినికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా శరీరం తిన్న రక్తం త్రాగుబడించి జొంగలవాడు అంత్యదినం నేను వాళ్ళని లేపుదరని మీరు చెప్పినట్లుగా, ప్రభువా అది నీ శరీరం అది నీ రక్తం కనుక యోగ్యంగా బలలో చేవేటుకు మాకు కావాల్సినటువంటి హెచ్చరికలు, కావాల్సినటువంటి లేఖనాలు నాతో మాతో మాట్లాడండి. దాసుని ప్రభువా సహాయం చేయండి. చాటుని దాసుని నన్ను కనికరించి దాచి మాకందరికీ కావాల్సినటువంటి లేఖనాలు మీరు వడ్డించమని, సహాయం చేయమని, పైనుంచి మాకు సహాయం మెండుగా దయచేయమని, కృప చూపించమని నేను అల్పుడను చేతకాని వాడి ప్రభువా సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యాభై నాలుగు వచనం అందరూ కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 54వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడిని చిజుమగలవాడు అంత్యదినము నేను వారిని లేపుదును. రెండవ భాగంగా నిర్గమకాండము 13వ అధ్యాయం. పదిహేడు 18వచనాలు కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు బిగ్గరగా స్పష్టంగా చదవండి. నిర్గమకాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ దేశం సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారిగా ఎర్ర సముద్ర అరణ్య మార్గమును నడిపించెను. ఇస్రాయేల్ యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. దేవుడి పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుగాక. ఇక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయంలో పచ్చజెండా ఊపాడు ఎవరు? రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ మాస్టర్ పచ్చజెండా బయటకు వచ్చి ఊపుతూ ఉంటాడు. అలా గార్డు గారు
ఆ పైలట్లు ఇద్దరు ఉంటారు, రైలు బండికి ఇద్దరు పైలట్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. ఆ ఇద్దరు కూడా ఇద్దరులో ఒక ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన పచ్చ జెండా పట్టుకు ఊపుతూ ఉంటాడు స్టేషన్ వచ్చినప్పుడల్లా, గేట్ వచ్చినప్పుడల్లా. ఈ ఫరో మీరు వెళ్ళిపోండి అని జెండా ఊపాడు, పచ్చ జెండా ఊపాడు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు నాకు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెయ్యి ఊపితే బయలుదేరేది వెళ్ళు. ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైన ఆ మార్గమును వారిని నడిపింపలేదు. మనకు ఎంతసేపు షార్ట్కట్ కావాలి, మనకు ఎంతసేపు కూడా షార్ట్కట్ దగ్గర గణపతి వెళ్ళాలంటే దగ్గర దారేదండి, నెడుమూర వెళ్ళాలంటే ఇలా సంగబోధి గట్టి ఉంటుంది, పూర్వం ఇప్పుడు నాకు తెలియదు ఇలా అడ్డంగా వెళ్ళిపోయే వాళ్ళ యాసకాలం అయితే. బ్రదర్స్ వచ్చారా, థ్యాంక్ యూ. కనుక షార్ట్కట్ చూస్తారు కదా, షార్ట్కట్ షార్ట్కట్. పిల్లలు పరీక్షలు ఎప్పుడు దాకా చదవరు, ఇప్పుడు దాకా పరీక్ష రోజు దాకా చదవరు. కాపీలు టీ కాదు మనకు అందరు కాపీలు ఇష్టం కదా, కాపీలు చాలా ఇష్టం మనకి. ఏమన్నా దొరుకుతాయా మీ కాలేజీలో? ఏమన్నా దొరుకుతాయా కాపీలు? అంటే కాపీలు కాదండి, ఏంటి స్లిప్పులు అండి, వాటి కోసం చూస్తారండి, చదవరండి స్లిప్పుల కోసం. షార్ట్కట్ ప్రిసౌదుడా, దేవుడు చేసే కార్యము మనకి కంటికి కనబడదు, మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇదేంట్రా ఇలాంటి పిల్లలు దొరికిందేంట్రా బాబా, ఇప్పటికీ పెళ్ళై 38 ఏళ్ళైంది మా ఇద్దరికి కుదరదు. ఎందుకు? నాకు ఒకటి ఇష్టం, ఆవిడకి ఒకటి ఇష్టం, అడ్జస్ట్మెంట్ కష్టం, చాలా కష్టం. ప్రీ సోదరుడా, నేను ఒక్కోసారి నవ్వుకుంటా ఉంటాను, ఏంట్రా బాబు మా అమ్మకు ఒక రకమైన ఇష్టం, వాళ్ళ అమ్మకు ఒక రకమైన ఇష్టం. మా అమ్మకి చేపల పులుసు ఇష్టం, నాకు చేపల పులుసు. అడు అమ్మాయి చేపల పులుసు అని పులుసు అని కాదు, మా అమ్మకి ఇష్టమైంది నాకు చెప్తున్నాను. కనుక మా అమ్మ వేరు వాళ్ళమ్మ వేరు, అడ్జస్ట్మెంట్ పెళ్ళి ఇదే పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి, చచ్చిదాకా అడ్జస్ట్మెంట్ అవుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. ఏ మార్గమును? ఫిలిస్తీన్ల దేశము సమీపమైనప్పటికి కూడా వాళ్ళు నిలనివ్వట్లేదు. 18 వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి గిర సముద్ర పారణ్య మార్గమును నడిపించెను. ఇస్రాయల్ యుద్ధ సన్నద్ధులేవి ఐగుప్తుల నుండి వచ్చిరి. చక్కటి మాట ఇది, చుట్టుదారిని తీసుకెడుతున్నాడు. దేవుడు ఏది చేసినా నీ వాళ్ళకి నీ మేలుకి ఎవరికే చేస్తాడు, దేవుడు ఏది చేసినా నా మేలుకి ఎవరికే చేస్తాడు. దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడిగా సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎరుగుదని రోమా 8:28 రాయబడింది. మన మేలు కొరకే చేస్తా, నా మేలు కొరకే చేస్తాడు. ఇంటర్మీడియట్ చదివాను 1974 ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి టెన్త్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది 76, అది నా మేలు కొరకు తెలుసుకోవడం ఆలస్యమైంది. ప్రియ సహోదరుడా, ఫెయిల్ అవ్వడం మేలు, ఫెయిల్ అవ్వడం మేలు. కనుక చుట్టుదారిని తీసుకుపెడుతున్నాడంట. ఇందాక ఈ పాట పాడతారేమో అనుకున్నాను, నాకు 499 పాట అంటే చాలా ఇష్టమైన పాట. ఆ పాటలో ఈ మాట ఉంటుంది చూడండి, పాటలకు వెళ్ళక ముందు తీండి అన్న. మా పుస్తకాల్లో 499 మరి కొత్త పుస్తకాలు ఎంత ఉంటుందో తెలీదు. కనుక ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, దైవజనులు ఎవరు కట్టారు కానీ ఆ పాట, చక్కటి మాట, చక్కటి పాట అది, చక్కటి మాటలు ఉన్నాయి అందులో. 499 నా పుస్తకంలో అయితే, మరి మీ పుస్తకాలు కొత్త పుస్తకాలు వచ్చినాయి కదా, 499 499 పాటలో ఏంటండి, 5 చరణాలు ఉన్నాయి కదా, 4 దేవాన్ని తలంపులు, అది ఎన్నో పాట అండి, 500 ఇందులో 505 నేను 499 అనుకున్నాను కానీ కాదు, ఇందులో కూడా 505. ఇందులో ఒక చరణం ఉంది చూడండి అమ్మా, చక్కటి చరణం, 7 చరణం. కలిసి పాడుకుందామా, పాడుకుందామా, వస్తుంది పాట, వస్తుందా అన్న, వస్తుందా? కాదు ఈ చరణం వస్తుందా, ఈ పాట వస్తుందా, కాదు మీకు వస్తుందా అన్నాను. ఆహో అది అంటావా, 505, 499, 427 మూడు ఉన్నాయి ఇందులో. ఇది నాది కాదేమేనండే, ఇది నాది కాదు. నా దాంట్లో 499 ఇదేంటి ఇలా ఉందేంటి అనుకుంటున్నాను నేను. 499 ఇందులో 427 పాత ప్రతుల్లో, 499 పాటలో అన్న, ఇది కొత్త దాంట్లో ఎంత అన్న, 505.
ఆఖరి ఈ పాట మొత్తం మూడు పుస్తకాల్లో మూడు రకాలుగా ఉంటుంది, 499 ఉన్న దాంట్లో. ఇందులో దేవాని తలంపులనే పాట ఇది పల్లవిది. 7వ చరణం చూడండమ్మా, నేను చేయినది ఇప్పుడు. ఈ పాట వస్తుందా మీకు? ఎవరికి రాదా అన్న? వస్తుందన్నా పల్లవి పాట. ఓకే, కాదు 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 అది కాదు అది కాదు అది అది బాబు మాస్టర్ మార్చివేసారండి బాబు. దేవా నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము, దేవా నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము, వాటి మొత్తము దాసుడనగునే వాటి మొత్తము దాసుడనగునే, ఎంచి చెప్పేదా గొప్పది గొప్పది, ఎంచి చెప్పేదా గొప్పది గొప్పది, దేవాని తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము, దేవాని తలంపులు నా. 7వ చరణం కలిసి పాడదాం, అందరూ పుస్తకాలు తీయండిమ్మా. 7వ చరణం. నేను చేయునాది ఇప్పుడు నీవు ఎరుగా జాలవానే, నేను చేయునాది ఇప్పుడు నీవు ఎరుగా జాలవానే, తెలిసి కొందువు నీవు ఇక ముందుకు, తెలిసి కొందువు నీవు ఇక ముందుకు, నా పరిపూర్ణ మార్గమిదే నా పరిపూర్ణ మార్గమిదే నా పరిపూర్ణ మార్గమిదే, వింటిని నేని స్వరము కంటిని నేని రూపము, వింటిని నేని స్వరము కంటిని నేని రూపము, హల్లెలూయా పాడేదా కీర్తించేదా, దేవాని తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము, దేవాని తలంపులు నా. ప్రభుచత్వేది పాట నేర్చుకుందరు కానీ, అయితే మనకు తెలియదు నేను చేయనది ఇప్పుడు నీకు తెలియదు బిడ్డ, నేనేం చేస్తున్నాను నీకు తెలియదు. రండి, యోహాన్ సువార్త 13వ అధ్యాయం. చుట్టూ దారకుండా తీసుకెడుతున్నాయండి, ఇదేంటి షార్ట్ కట్ని తీసుకెళ్ళచ్చు కదా అని మనం అనుకుంటాం. 13వ అధ్యాయం, యోహాన్ సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 7వ వచనం అందరికి చదువుకుందామా. 13వ అధ్యాయం యోహాన్ సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందని అతనితో చెప్పగా. ఈ వచనాన్ని ఆ 499వ వచనంలో పాటలో ఆఖరి చరణంలో పెట్టారు దైవజనులు. భక్సింగ్ గారు వాక్యం చెబితే పాటలు రాసినటువంటి పాట వాక్యం అయిపోయేటప్పటికీ పాట వచ్చేసేదంట, వాక్యం మెసేజ్ అయ్యేటప్పటికి పాట వచ్చేసేదంట. అటువంటి దైవజనులు ఉండేవారు ఆ దినాల్లో. ప్రియ సోదరుడు ఎందుకు చెప్తున్నారంటే, నేను చేసేది నీకు తెలియదు, నేనేం చేస్తున్నాను నీకు తెలియదు. ఇప్పుడు పేతురు 7వ వచనంలో అంటున్నాడు, యేసు నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదటి తెలుసుకుందువు, ఇక మీదటి తెలుసుకుంటావయ్యా. చుట్టుదాన్ని తీసుకెడుతున్నాడు, చుట్టుదాన్ని తీసుకెళ్తున్నాడు. మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారు వీళ్ళు. వీళ్ళు తక్కువలు కాదు వీళ్ళు. ప్రియ సహోదరుడు అలాగే చేశారు 14వ అధ్యాయంలో. 14వ అధ్యాయం నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం. బ్రదర్స్ 11 సూపర్ ఫాస్ట్ అయిపోయారు మా బ్రదర్స్. చదవండి బ్రదర్ శివ బ్రదర్ చదవండి గట్టిగా. చెవుడు నాకు కొంచెం అసలు వినపట్టలేదు బ్రదర్. 11వ వచనం బ్రదర్. 14 11 బ్రదరు
ఇంకా పేజీలు తిప్పుతానే రండి. అయ్య బాబోయ్ బాబోయ్, చదవండి. హైదరాబాద్ బ్రదర్ చదువుతారా? చదవండి శాస్కిరి గారు, చదవండి గట్టిగా. అవి చూసావా పనవాళ్ళు ఎంత డల్లో, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? చదవండి. మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా పన్నెండు కూడా మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం మందు చచ్చుడి కంటే ఐగుప్తులకు దాసులు మొగటి ఏం మేలని చెప్పిరి. ప్రి సహోదరుడు అయ్యప్ప, సనుగు స్టార్ట్ అయిపోయింది. అంతే వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. మేము ఐగుప్తుల సమాధానం ఏమి తీసుకొచ్చే ఇక్కడికే? ఒక్క మనిషి 600,000 మందికి ఏం సమాధానం చెబుతాడండి? ప్రి సహోదరుడు, ఆ సహోదరి, దేవుని కార్యాలు మనకు అగమ్య గోచరాలు, మనకు అర్థం కావు. ఆయన అనంత జ్ఞాని అనే దేవుడు. ఈ లోకంలో ఆయన చేసే కార్యాలు మనకు తెలియ వాస్తవంగా తెలియదు, ఎవరికే తెలియదు. ఇక్కడ ఉన్న 600,000 మంది ఉన్నారు. ఈవెన్ మోషేకు కూడా తెలియదు. మోషే కూడా ఇటు వెళ్ళాలో తెలియదు. సముద్రం ఏంటి? సముద్రం ఉందని వెనకాల ఫైరో సైన్యం ఉంది. ఏం చేయాలి వాటికి? నైడు నేనేం చేయాలి? ఈ పరిస్థితి ఏంటి? ఎవరికే తెలియదు. అసలు ఎలా తీసుకువెళ్తాడో తెలియదు. దైవజనుడు భక్సింగ్ గారు అనేవాడు 79వ కీర్తన 77వ కీర్తన చదవండి అన్నమాట. 77వ కీర్తన 79వ కీర్తన 19వ వచనం కరెక్ట్. నీ మార్గములు సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ప్రిసోదుడా, నీ మార్గము సముద్రంలో, ఆయన మార్గము సముద్రంలో నడిచేవాడు, ఆయన సముద్రంలో నడిపించేవాడు ఆయన. ప్రిసోదుడా, నీ పరిస్థితి దిక్కులేని పరిస్థితిలో ఉన్నావేమో సహోదరుడా, సహోదరి, నీ మార్గము ఆయన మార్గము సముద్రంలో ఉంటుంది. వెనకాల ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, దారి లేదు. ఐగుప్తీలు అనుకుంటున్నారు వీళ్ళు అరణ్యంలో చిక్కుపడిపోయారు, ఇంక ముందుకు వెళ్ళలేరు వీళ్ళు. ఎటు వెళ్తారు, ఎటు వెళ్తారు? కానీ నడిపించేవాడు దేవుడు. కనుక నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఆయన అడుగు జాడలు గుర్తించలే మనం, ఆయన కార్యాలు మనకు అర్థం కావు. అయోగ్యుడని నేను, నన్ను తెలంగాణకు తీసుకెళ్ళాడు, సింగరేణిలోకి తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడైనా టెక్నికల్గా జీరో. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు చెప్తా ఉండే జీరో నేను. దేవుడు నాకు కృప చూపించాడు. ప్రి సహోదరుడా, ఆయన మార్గము సముద్రంలో నడిచేవాడినా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం బ్రదర్స్ చదవండమా. నెహెమ్యా గ్రంథము 9:17 త్వరగా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం బ్రదర్స్. బ్రదర్ అనగానే వచ్చేయాలి, ఇంకా తీర్థనే ఉన్నారు. చదవండి బ్రదర్ 9:17. మనస్సు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్య ఉపదేశం నాకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు, మన దేవుని యొక్క లక్షణాలు కనబడతా చూడమ్మా, అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఎంత గొప్పవాడు మన ప్రభు. ఇక్కడ 17 వచనం, వారి విధేయులకు మనసు లేదు. మనం కూడా అంతే. భార్య చెప్పింది భర్త విండు, భర్త చెప్పింది భార్య విందు, నువ్వు చెప్పింది నేనేంటి? విధేయులకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపదేశంలో తిరిగి వెళ్ళటం ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. ప్లీజ్ సహోదరుడ, తిరుగుబాటు చేసే నీ నా జీవితంలో ప్రభు మనతో బలలో చేవేయకుని మాట్లాడుతూ ఉంటున్నాడు. తిరుగుబాటు చేసేవారం మనము, తిరుగుబాటు చేసేవారం. నెఫీలీలను చూశారంట దారిలో. 12 మందిని పంపించాడు మోషే, గోత్రానికి ఒకళ్ళు చొప్పున పంపించాడు. యెహోషువ గోత్రం ఏదమ్మా? చెప్పాను, మళ్ళీ మర్చిపోతే ఎలాగా? బ్రదర్ చెప్పేస్తారు ఇప్పుడు. కాదు, ఎగ్జాక్ట్లీ ఎఫ్రాయిం గోత్రం. ఎఫ్రాయిం గోత్రికుడు, ఎఫ్రాయిమ్లో ఎవరికి కూడా దేవుడు తోడుగా ఉండడు. అటువంటి గోత్రంలో చూచాడు యెహోషువ. ఎఫ్రాయిమ్లో ఎవరికి తోడుగా ఉండేవాడు కాదు. ఎఫ్రాయిమ్లు మంచివాడు కాదు అసలు.
అటువంటి గోత్రంలోంచి వచ్చేసాడు. కనుక ప్రియ సహోదరుడు, ఎఫ్రాయిం గోత్రంలోంచి యెహోషువా వచ్చాడు. కాలి యెహోషువాలు చక్కటి స్టేట్మెంట్ ఇస్తుంటే 14వ అధ్యాయం సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు తీసిన సాయం చేయండి. కేకలు వేసాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోను పైన సణుక్కుండ్రి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులం ఏమేమి చావలేదు, ఈ అరణ్యం ఏమేమి చావలేదు, మేము కత్తివాత పడినట్లు ఏళ్ళు తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అండ్రి. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకరు చెప్పుకోనక చాలమ్మా, నాయకుడిని నియమించుకుంటారంట. ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి? 10 మంది స్టేట్మెంట్ ఒకటి నిలబడి దేవుని కొరకు రోషం కలిగి నిలబడిన వాళ్ళు ఇద్దరు వాళ్ళ స్టేట్మెంట్ ఒకటి. కాలేబు యెహోషువాలు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మనల్ని తీసుకొచ్చాడు. ఇంతవరకు 40 సంవత్సరాలు మనల్ని పోషించాడు, మన్నాతో పోషించాడు, మనల్ని చక్కటి మార్గంగా నడిపించాడు. మనకి ఏమీ తక్కువ కాలేదు. ఈ దేశం మనకిస్తాడు. 13వ అధ్యాయం ఆఖరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం ఆఖరి వచ్చిన 33వ వచనం, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. వాళ్ళని చూసేటప్పటికి వీళ్ళ మనసు మారిపోయింది. ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసారంట. గెల ఎంత పెద్దదో చూడండి, ఎన్ని కేజీలు గెల ఉంటుందో చూడండి. అంజూరు పాడలు లేకపోతే దానిమ్మ పండ్లు కొన్ని తీసుకురండి, అక్కడ ఏం పండుతాయి అన్నీ చూసి రండి తీసుకురండి అని చెప్తే వాళ్ళు మొయ్యడానికి కూడా ఇష్టపడలేదు. వీళ్ళిద్దరే మోసుకొచ్చుంటారు. శ్రేష్టమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశానికి వీళ్ళని తీసుకువెడతానికి ఆఖరిలో 13వ అధ్యాయం 33వ వచనంలో నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. మిడతల్లా ఉన్నా మిడత ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, టిక్ 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 ఎగిరిపోతుంది. ఆ మిడత లాంటి వాళ్ళంగా ఉన్నారట అనాకీలు, అజానుబాహులు. అయ్యో బాబోయ్, మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, భీమవరాన్ని గునిపుడు గుడి అని గుడి ఉన్నది, ఇప్పటికే ఉంది కదా, ఉందా గునిపుడు గుడి? ఆ గుళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి అట, ఇప్పుడు నాకు తెలియదు. గునిపుడు గుళ్ళో 100 పెళ్ళిళ్ళు లేకపోతే 150 పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోయాయంట. ఒక డప్పు కొడతా ఉంటే బోరవుతూ ఉంటే అందరూ వంద పెళ్ళిళ్ళు ఒకేసారి ఒకే ముహూర్తంలో పెళ్ళిళ్ళు అయిపోయాయంట. ఈ పెళ్లి చూడడానికి ఒక రాజుగారు అజానుబాహుడు అంట. ఆయన బండి మీద వచ్చేవాడంట. బండి మీద వస్తే ముందు కూర్చుంటే మరి ఈ వీటి మీద ఎద్దుల మీద ఆ కాడి బాగా మొయ్యి బరువు ఎక్కువైపోయిందంట. వెనక కూర్చుంటే పలుపులు తెగిపోయాయంట. మధ్యలో ఆ పోలకర ఈ బీ ఆ మధ్యలో బండికి మధ్యలో కూర్చోవాలంట. ఆయన ఎంత బరువు ఉంటాడో మరి, ఆయన అజానుబాహుడంట. ఈ పెళ్లి కూతురు పెళ్లి కూడు ఎవరున్నారో మరి, రాజులు పెళ్ళేమో రాజులు, ఆయన రాజుగారంట. ఆ పెళ్లి చూడడానికి వచ్చాడంట. ఈయన వస్తే ఈ తాళి కట్టి పెళ్ళికొడుకు మానేసేసి, పెళ్ళికొడుకు తాళి కట్టడం మానేసేసి ఈ రాజుగారిని చూడటం మొదలెట్టాడంట. అయ్యి బాబు, ఇలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదే, వీడు అదేవాడు అనాకీలా ఉన్నాడు వీడు. అయ్యి బాబు, ఇంత ఎంత ఇంతలావా? ఆ పెళ్ళికి తా ఈ పెళ్ళ ఆ భార్యకి తాళి కట్టడం మానేసేసి ఆయనకే చూడటం. ఈ పెళ్లి కూతురు కూడా, అయ్యి బాబు ఈ మనిషి ఏంటి, యాజానుబాబుడు ఏంటి, నీకు చూసావా, ఆ మనిషి నడుస్తూ ఉంటే అందరూ ఆయనకే చూడటం అంట. వాళ్ళు ముగ్గురు, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు అంట వాళ్ళు. మరి అది విశాఖపట్నం ఆ ఏరియా పాలకుల మధ్యలో, భీమవరం పాలకుల మధ్యలో ఉంటుంది అనమాట. ప్రిసర్ నేను ఎందుకు చెప్తున్నానంటే అజానుబాహుడు, ఆ ఇతరమే వేరు. కనుక అజానుబాహుడు అనాకీలు అటువంటి వారు, వాళ్ళు చూశారు వీళ్ళు గుండు వీళ్ళు భయపడిపోతున్నారు. ప్రిసర్ దేనికి భయపడద్దని చెప్పాడు దేవుడు? అనాకీల్ని చూచితిమి, వాళ్ళ దృష్టికి మేము మిడతలవలే ఉంటే, మమ్మల్ని చూసుకుంటే మేము కూడా మిడతల్లో కనబడుతున్నాం. ప్రిసౌదుడు దాన్ని చూసి వీళ్ళ స్టేట్మెంట్ మార్చేశారు. కనుక ప్రిసౌ దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోవద్దు.
దేవుడు చేసే కార్యాలు ఏనాడు కూడా నువ్వు మర్చిపోవద్దు సహోదరుడు, మర్చిపోవద్దు. కనుక మనం మన దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాయంటే, అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం స్టెఫను మాట్లాడిన ప్రసంగంలో ఒక మాట ఉపయోగిస్తున్నాడు స్టెఫను. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడనులక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారైరి. హృదయములలో ఐగుప్తు, నువ్వు లోకంలోంచి వచ్చావు, ఐగుప్తులోంచి వచ్చావు, మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళకూడదని దేవుడు చెబుతూ ఉంటుండగా లోకంలోంచి వచ్చావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోక సంబంధమైనవి ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగినవి కావని వాక్యం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. కనుక లోకంలోంచి వచ్చావు, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతావా? ఆ లోకాశలు పోయినాయా? బల్లలో చేవేకు మునుపు నీ జీవితంలో. ఇక్కడ 39వ వచనం మరొకసారి చదువు బిడ్డ. ఇతనికి 7:39 ఇతనికి, అక్క నిద్రపోకండి, అక్క నిద్రపోకండి, జోలు పడినట్టుందా, పడుకోకండి, పడుకోకండి. ఓకే, ఇతనికి మన పితరులు లోబడనొల్లక తోసివేసి తమ హృదయములలో ఐగుప్తు, అదే మేలు కదా మనకి, ఐగుప్తునకు హృదయములో ఐగుప్తు పోలేదు. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగయేసుని వెంబడించి, ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగయేసుని వెంబడించి, కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకస్వార్త లో మన హృదయంలో ఐగుప్తు పోలేదు, ఐగుప్తు ఆశలు చావలేదు, పైకి భక్తి లోపల శక్తి లేదు. 14వ అధ్యాయం లోకారాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుంచి, బ్రదర్స్ చదవండి బ్రదర్. నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు, నీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపు కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు తన యొద్ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా, చూచుకొనని ఎడలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైన మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చిన వాడిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడలా అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూసిన కదా. చాలమ్మా ఇక్కడ సాక్షాత్ యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది, ఎవడైనను తన సిలువను మోసుకుని, నా భార్య సిలువ నేను మోయడానికి వీల్లేదు, నా సిలువే నేను మోసుకోవాలి. ప్రిసోదుడా, సిలువ నా సిలువనే మోయాలి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంపడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. నాకు సిలువ అన్నది లోకము, శరీరము, ఈ ఆశలన్నీ ఉన్నాయి, శరీరము నాకు సిలువే. ఆత్మ కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామంటే శరీరం పొద్దునుంచి పనిచేసావు కదా, పడుకో, సిలువ అది నాకు. ప్రి సహోదరుడా, సిలువను మోసుకొని నన్ను వెంపడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురం మణుగూరులో ఒక ఆయన మందిరం కట్టాడు. ఎలా కట్టాడు అంటే హృదయాకారంలో కట్టాడు, హృదయాకారం హార్ట్ టైప్ అన్నమాట, అది లవ్ సింబల్ అంటారు కదా, ఆ సింబల్లో కట్టాడు. కట్టాడు కానీ దాంట్లోకి వెళ్ళలేదు,
అది ఇప్పటికీ ముగించలేదు. మణుగూరులో మద్దలగూడు అనే ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఆ మందిరం ఉంటుంది, ఇప్పటికీ అలాగే ఉంటుంది. ప్రి సహోదరుడ కట్ట ప్రారంభించగానే ముగించలేదు. బెంగళూరు వెళ్తే చాలా ఇళ్ళు, చాలా పెద్ద పెద్ద మరి ఆ పెద్ద పెద్ద ఆఫీసులకి దేని కట్టుతారు, కానీ అవన్నీ కూడా కట్టుంటాయి, కానీ పని ముగి ఎవరో కూడా కోర్టులో వేసి ఉంటారు. కోర్టులో వేస్తే ఆ కోర్టు అది ఫినిష్ అయ్యి బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రి సహోదరుడు ఆ సహోదరి ఏదో కాగితాలు లేక ఏదో కారణాన్ని బట్టి ఆగిపోయినటువంటి ఇళ్ళు ఎన్ని ఉంటున్నాయనుకుంటున్నావు? కట్ట ప్రారంభించను కానీ ముగింపు లేదు. దానిని కొనసాగించడం కావాల్సిన తన యొద్ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచు కొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజునని మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింపు శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఏళ్ళు అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చూచుకుని కదా. కనుక ప్రి సహోదరుడు ఆ సహోదరి, సమాధానం మనం యుద్ధం చేయడానికి సామర్థ్యం ఉందో లేదో చూసుకుంటాడు, ఇల్లు కట్టడానికి మన దగ్గర మెటీరియల్ ఉందో లేదో చూసుకుంటాడు. మా దగ్గర ఒక ఆయన ముందే చెప్పాను, ఆయన ముందు అన్నాడు, బ్రదర్ సార్ ఏమండే 3 నెలల్లో ఇల్లు అయిపోద్దన్నాడు. మంచి చాలా సంతోషం అనుకున్నాను. పాపం బ్యాంక్ వాళ్ళు తిప్పారు 5-6 నెలలు, ఇల్లు కంప్లీట్ కాలేదు. ఎన్ని ఇల్లు కట్టడం, మన దగ్గర డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది, చాలా ఇబ్బంది. కూర్చుండి తగులబడి కూర్చుండి చూసుకుని లెక్క చూసుకోవాలి. ఆ చూసుకోక ముందు ప్రార్థన చేసుకోవాలి విశ్వాసిక అనుభవం. ఏ పనికైనా ప్రార్థన అవసరమో, కూర్చుండి తగులబడి కూర్చో ప్రభు దగ్గర కూర్చో. ప్రభు అన్నది సామర్థ్యం లేని వాడిని, సామర్థ్యం లేని దాన్ని నాకు సహాయం చే, నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను కూర్చున్నాను కానీ నాకు సామర్థ్యం లేదు ప్రభువా, సహాయం చే ప్రభువా. ఆ భేద విధవరాలు వలె అన్యాయశ్రే న్యాయాధిపతికి తరచుగా వెళ్ళినటువంటి విధవరాలు వలె తరచుగా వెళుతున్నావా? ఎప్పటికీ పెడుతున్నావా? నేను ఈమెకు త్వరగా న్యాయం తీర్చును. ఎంత విసిగించేసిందో కదా, ఎంత బాధ పెట్టేసిందో కదా, పగలెళ్ళే రాత్రిళ్ళే భార్యతో మాట్లాడే, సారో బాంచినో, సారో నా పరిస్థితి ఏం చేసావు, నా ఫైల్ ఏం చేసావు, నా పొరుగువాడు తడికి జరిపేస్తా ఉన్నాడు, ఏం చేసావు, నాది ఏం చేసావు, భూతులు తిట్టుంటాడు రకరకాలుగా తిట్టుంటాడు, విసిగిపోయాడు. అన్యాయస్తుడు న్యాయాధిపతి విసిగిపోయాడు, కూర్చుండి తగులుబడి అసలు నా పరిస్థితి ఏంటి, విధవరాలంట పాపం ఆ ఫైనాన్షియల్గా కూడా ఏమీ లేదు, ఆర్థికంగా ఏమీ లేదు. ఒకవేళ ఈ మధ్యాహ్నకాల సమయంలో బలంలో చేయవేయకమునిపు నీ పరిస్థితి బాగోకపోవచ్చు. ఆ విధవరాలను చూసి మనం నేర్చుకోవాలి. యేసుప్రభు వారు చెప్పిన లోకాసువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను బట్టి మనం నేర్చుకోవాలి. మాటికి వెళ్ళిందంట, అన్యాయస్తుడు న్యాయాధిపతి న్యాయం చేయడానా? న్యాయం చేయడు. ఎవరికి న్యాయం చేయడు? ఎవరికి న్యాయం చేసే మనిషి కాదైనా? ఆ మనిషిని పట్టుకుని వదలట్లేదు. ఈయన ద్వారానే పని అవుద్ది, ఈ మనిషి ద్వారానే పని అవుద్ది. విసిగించేస్తా ఉంది ఆ మనిషిని, సార్ నా ఫైల్ ఏమైంది, సార్ నన్ను ఏం చేసి ఏం చేస్తున్నారు సార్, నన్ను ఏం చేశారు సార్, సార్ సార్ ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా చీరని దుమ్మెత్తి నోట్లు ఎత్తిపోసినా మాందే. మన ప్రభు దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాతులు మొరపెట్టుకుంటుండగా ఆయన వారికి న్యాయం తీర్చట, ఎంత చక్కటి మాట. దేవుని ఏర్పాట్లోనో అమ్మా అయ్యా నీకు న్యాయం చేయడానికి పరమ న్యాయాధిపతి రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం నీకు కష్టమా? ఆయన దగ్గరికి వెళితే నీకు న్యాయం చేయడనుకుంటున్నావా? పరమ న్యాయాధిపతి చుట్టూ మార్గం గుండా, ఫిలిస్తీన్ మార్గం దూరమైనను చుట్టూ మార్గం గుండా తీసుకువెడుతున్నాడు వీళ్ళ కొరకు. ప్రి సహోదరుడా సహోదరి, బలంలో చేవేయకమునుపు పరిశుద్ధ లేఖనాలు, దేవుని వాక్యం ఏం చెబుతుందని చూసుకుంటాం. ప్రతి దానికి ప్రభు దగ్గర కనిపెట్టు. 15వ అధ్యాయం అపొస్తల కార్యాలు 15వ అధ్యాయం పౌలు గారికి బర్నబా గారికి ఇద్దరికి కొంచెం తేడా వచ్చింది. 15వ అధ్యాయం అపొస్తల కార్యములు 38వ వచనం లేక 36 నుంచి ఎవరన్నా బ్రదర్స్ చదవండి అన్న, నిద్రపోకండి అన్న, నిద్రపోకండి. 36 నుంచి 15 36 నుంచి బ్రదర్స్ కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి
వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడాను. 38 అందరికీ చదువుకుందామా, అందరికీ చదువుకుందాం. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచెను. మనం ఏదో పనికి పెడుతున్నాం, పనికి రాకుండా మన నుంచి దూరం అయిపోయాడు ఆయన. ఆయన కావాలంటే ఏంటి ఈయన? చూసారు, ఇద్దరికి అలయడమైపోయారు. పౌలు బర్నబా విడిపోయారు. ఒక మనిషి ఆ మనిషి కావాలండి బర్నబా అంటే. లేదు మన పనికి ఏమైనా 38 ఏమని చెబుతున్నామా, పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తం కాదు. మనల్ని విడిచిపెట్టినాడు వెంబడించినటువంటి ఆయన మనకెందుకు కనం? మనల్ని విడిచిపెట్టాడు కదా. మనం ఆత్మీయ జీవితంలో కూడా ఎంతసేపు సమాజ మందిరానికి కూడి రావాలి. నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు. నేను నువ్వు ఒంటరిగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏమి ఇచ్చేయాలి? బయ దైవజనుడు దయప్రసాద్ గారు చెప్పేవాడు, పొయ్యిలో కట్లు పెడితే ఒక్క కట్టి తీసేస్తే మండదు అది. సమాజానికి దూరంగా వెళితే నువ్వు నష్టపోతావు బిడ్డ. సమాజాన్ని నువ్వేమీ చేయలేవు కానీ నువ్వే నష్టపోతావు. పొయ్యిలోంచి కట్టి తీసేస్తే, కర్ర తీసేస్తే, కాలేదాన్ని తీసేస్తే ఆరిపోతుంది, చల్లారిపోతుంది. 4 కట్లుంటేనే మంట వస్తూ ఉంటుంది, కలిసింటే కలదోసుకు అన్నట్టుగా. కనుక పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోటీ యుక్తము కాదు అని అంటున్నాడు పౌలు. మనల్ని విడిచిన వాడిని వాళ్ళ జోలు మనకెందుకండి? మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన జోలు మనకెందుకు? ఆయన కావాలంటేమిటి? ద్వితీయ ఉపదేశకాండము 20 ద్వితీయ ఉపదేశకాండము 20 8 వచనం. సిస్టర్స్ చదవండి, సిస్టర్స్. చాలమ్మా, ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు పిరిగిదానుగా పిరిగివాడుగా ఉండకూడదు. ప్రార్థనలో పోరాటం ఎంత అవసరమో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధైర్యం చాలా అవసరం. మన క్రైస్తవ జీవితం పోరాటం. అడుగడుగునా ఎప్పుడేమో జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు. అడుగడుగునా పోరాటమే, అడుగడుగునా పోరాటమే. ఇక్కడ 5 వచనం. బ్రదర్స్ చదవండి, ఒక బ్రదర్స్ చదవండి త్వరగా. 20 వచనం. మరియు నాయకులు జనులతో చెప్పవలసింది ఏమనగా, ఒక ఆయన కొత్తిల్లు కట్టుకున్నాడంట. కొత్తిల్లు కట్టుకున్నాడు, కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎళ్ళ వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. చూసావా ఎంత పిరుకోడంటే వీడు. ఇల్లు కట్టుకున్నాను నేను, చక్కటి ఇల్లు కట్టుకున్నాను, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను బాబోయ్. గృహప్రవేశం కాలేదు బాబోయ్, యుద్ధానికి వెళ్తే చచ్చిపోతే ఎలాగా? చూసారు ఈడు ఎంతమందిని పాటు చేసి చేస్తాడు తెలుసా? ఇప్పుడు తర్వాత వచ్చింది చదువమ్మా. ఈడెవడు ద్రాక్ష తోట వేసాడంట. ద్రాక్ష తోట వేసి తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎళ్ళ వేరొకడు దాని పండ్లు తిన్ను కనుక అట్టివాడిన తన ఇంటికి. నేను తోటేజనండి పళ్ళు వచ్చినాయండి, నేను తింటాక లేదు యుద్ధానికి వచ్చానండి. ఎంతమందిని కరిగించేస్తున్నాడు, గుండెలు అంది. అయ్య బాబు తోటేజేడంట, పాపం అమ్మ గణపరండి అంటే ఇటు ద్రాక్ష తోటేజాడంట, 10 ఎకరాలు తోటేసాడంట. కానీ ఇంకా కోత కోయలేదంట, ఒక్క కాయ కూడా తినలేదంట, యుద్ధానికి వచ్చేసాడమ్మా. ఎంతమంది నీరసిల్ పోతారు తెలిసి ఈ మనిషిని చేపట్టి. తర్వాత వచ్చింది చదవండి బ్రదర్స్. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎళ్ళ వేరొకడు ఆమెను పరిగ్రహించిన కనుక అట్టివాడును తన ఇంటికి. అయ్యా ఈ పెళ్లి చేసుకున్నాను, నేను ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. కానీ ఎలాగండి, ఎలాగండి ఆ అమ్మాయి ఎలాగా? నేను యుద్ధంలో చచ్చిపోతే ఎలాగా అమ్మాయి పని? ప్రిసోదుడు అని వెళ్ళిపో, నువ్వు రావద్దు యుద్ధానికి రావద్దు. జనులు పెద్దలు ఇలా చెప్పాలి అని చెబుతున్నాడు మోషేతోడు దేవుడు. ప్రియ సహోదరుడు, పిరికి గుండె పనికి రాదు నీకు, ధైర్యంగా ఉండు. దేవుడు ఉన్నాడు, దేవుడేన పక్షమైన విరోధెవ్వడు, దేవుడేన పక్షమైన విరోధెవ్వడు,
దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా ఈ మధ్యాహ్న కలసమిలో ప్రభు ఉన్నాడు పిరికి గుండె దానవగల ఉండదు ధైర్యంగా ఉండు దేవుడు నా పక్షంగా ఉన్నాడు ధైర్యము చాలా గొప్పది ఇక్కడ 20వ అధ్యాయం మొదటి వచ్చిన నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడని విశ్వాసంతో నీ పిల్లలకి చెప్పు నీ భర్తకి చెప్పు నీ భార్యకి చెప్పు నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా ఎంతమంది కరోనా ఎటాక్ కాకుండా గుండాగిపి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు తెలుసా మనం సాక్షులుగా ఉండడం కొరకే ఈ మధ్యాహ్నకాల సమయంలో వారికి భయపడవద్దు నీ దేవుడనే యెహోవా నీకు తోడయ్యుండును వారికి భయపడవద్దు దేనికి భయపడద్దు మన పిల్లలకి అది నేర్పించు భయపడొద్దు ఎవరిని భయపెట్టద్దు నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు నా ప్రభు నా కొరకు నా వెనకాల ఉన్నాడు ఒక ఆయన అంట ద్రాక్షతో చేసాడు అండి ఒక ఆయన ఏం చేశాడమ్మా మొట్టమొదటి ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం లేదు ఒక ఆయన ద్రాక్ష తోట వేశాడు పళ్ళు తినలేదు ఒక పెళ్ళి కాదు ప్రధానమైంది ఆ పెళ్ళి చేసుకోలేదు ఆ ఈ ముగ్గురిని కూడా పంపించాయి వాళ్ళు సణుగు ఉన్నది పంపించేవాళ్ళని వాళ్ళు యుద్ధానికి అక్కల పనికి రారు వాళ్ళు ఇప్పుడు 8 వచ్చిన చదువుతా ఆంధ్రను నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచబడుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవాలి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇతరులను అధైర్యపరచొద్దు క్రైస్తవ జీవితం ధైర్యమే ఏమి ఉండి కాన్వకేషన్ పెట్టేవాడు కదా దైవజన భక్సింగ్ గారు వాళ్ళకి మోకాళ్ళే ఉండి వాగ్దానాలే ఉండి మోకాళ్ళే ఉండి మోకరించి వెంకటరత్నం గారు మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉండదు బ్రదర్ ఇన్ని రూపాయలు ఉన్నాయి బ్రదర్ అని చెప్పేవాడు వెంటనే మనం కలిసి ప్రార్థన చేసుకుందామని అక్కడ ఉన్నటువంటి సంఘంలో బాధ్యత కలిగినటువంటి సహోదరులు అందరూ కలిసి ప్రార్థన చేసేవారు వాగ్దానం కొరకు అక్కర తీర్చేవాడు దేవుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం మరియు అతడు రాజ్యసింహాసనం మీద ఆసీనుడైన తర్వాత లేవీలని యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసి కొనవలేను ఇక్కడ 18వ వచనం చదివాను నేను 17వ వచనం తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు వెండి బంగారం అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు కనుక ప్రియ సహోదరుడా విస్తారమైనటువంటి ఆ పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చెబుతుంది వాక్యం ఇక్కడ అంతేకాదు అతడు రాజ్యసింహాసనం మీద ఆశీర్వదించిన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి చాలా ప్రాముఖ్యమైనట్టు వచనం ఎవరి బిడ్డ నీకు బైబిల్ ఉన్నదా నీకు సొంత బైబిల్ ఉన్నదా సొంత కంచం ఉంది కానీ బైబిల్స్ ఉండవు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ బైబిల్స్ లేవు ఒక బైబిల్ ప్రతిని కొనుక్కోండి యెహోవా మీకు దొరుకు కాలంలోనే ఒక బైబిల్ ప్రతి కొనుక్కోండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉన్నది 18వ వచనం 17వ అధ్యాయం 18వ వచనం అతడు రాజ్యసింహాసనం మీద ఆసీనుడైన తర్వాత లేవీలని యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలేను 16వ వచనం అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటూ గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఏలయనగా యెహోవా ఇక మీదటి మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను అందరూ బట్టే 20వ కీర్తనలు అంటాడు కీర్తనకారుడు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడదు మనమైతే మన అతిశయం మన ప్రభు నీ ఆస్తి కాదు నీ పొలం కాదు నీ బంగారం కాదు నీ స్టేటస్ కాదు నీ కులం కాదు ఏమిటంటే మన దేవుడైన మన ప్రభు అయిన యెహోవాను బట్టి మనం అతిశయపడదాము మన దేవుడే మన అతిశయం మన అతిశయం మన ప్రభు ప్రియ సహోదరుడా మా ఆయన బట్టి మన అతిశయం గుర్రావులు ఇక్కడ 16వ వచనం చెబుతా ఉన్నది 17వ అధ్యాయం 16వ వచనం అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటూ గాను జనులను ఐగుప్తునికి తిరిగి వెళ్ళనేయకూడదు ఎలాగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు
ప్రియ సహోదరుడా, ఐగుప్తులోంచి వచ్చావు, మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్తావా? బలలో చేవేకి మునుపు నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇచ్చలు, నీ పరిస్థితి అంతా దేవుడు ఎరిగినవాడు, అంతా ఎరిగినవాడు. సనగొద్దు, దేవుని వైపు చూడు. 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు తీసిన వారు త్వరగా చదవండమ్మా. 2-3 వచనం 16వ అధ్యాయం. చాలమ్మా, ఇక్కడ చూస్తే సణుగుతూ ఉంటున్నారు. 10వ అధ్యాయంలో ఉంటుంది కదా, మొదటి కొరింత 10, సణిగి సంహారకుని చేస్తాను. సణగొద్దమ్మా, మన దేవుడు సణగొద్దు. దేవుడు నమ్మదగిన వాడు, ఇస్తాడు. ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి అక్కడ తీరుస్తాడో తెలియదు. సడన్గా తీర్చేస్తాడు నీ అక్కర. నా అక్కర తీర్చినవాడు, మన అక్కర ఎరిగినవాడు, తీర్చేవాడు. కనుక ఈ సాయంకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అక్కర తీర్చేవాడు, మన అక్కర తీర్చేవాడు, నమ్మదగినవాడు. ముగింపులో మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఒక మాట చదువుకుని, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం అందరూ కలిసి చదువుకుందాం. 3వ వచనాన్ని న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం బల్ల చేయవేకు నువ్వు అందరూ ఒక పని చేద్దాం. ఇందులో చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వెనకాల వల్లి వేసిన చెప్పనమ్మా. 7వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఈ 3వ వచనం చూసారా, మనుషులను చూసి మనసు మార్చుకుని, బాబోయ్ బతుకుంటే బలిసాగానే తిని బతకొచ్చు, ఈ మనుషులేంటి, ఈ వరస ఏంటి. 3వ వచనం చెబుతాం, ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రిసౌదుడా, గిద్యోను చూసారా, నేనేమిటి, అసలు ఈ పరిస్థితి ఏంటి ప్రభువా, నా వల్ల కాదు బాబు. లేదు 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 లేదు, నువ్వే కావాలి ఈ యుద్ధం, నువ్వే చేయాలి. ఇదేంటి, అయితే నాకు ఒక సూచన పెడుతున్నాను. గొర్రెబొచ్చు మాత్రమే మంచు కురవాలి, గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి. ఓకే, మంచు కురవడం ప్రారంభించింది, గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది, బయట పొడిగా ఉన్నది. ప్రభు ఇంకొక మనం చేస్తాను, ఏం కంగారు, నేను ఏమనుకోవద్దు. ఏంటి ఏంటి చెప్పు, గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉంటుంది, బయట అంతా మంచు కురవాలి. ఓకే, అలాగే చేస్తానండి. ఒక సెంటీమీటర్, ఒక మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉన్నది, బయట అంతా మంచు కురిసింది. ఇప్పుడు నేను జయిస్తాను అనుకున్నాడు. 300 మందిని తీసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ 300 మంది ఇసుకెత్తే రాలను. ఎటువంటి సైన్యం అంటమ్మా, ఆ మిద్యానీయులు వచ్చినటువంటి వారు ఎంతమంది అంటే, ఈ లెక్కకు మించినటువంటి సైన్యం వచ్చారంట. ఆ సైన్యాన్ని 300 శక్తితో కాదు, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. శక్తితో కాదు, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. సైన్యములధిపతి యెహోవాకిది మారదన్నటికిన్. సైన్యములధిపతి యెహోవాకిది మారదన్నటికిన్. పర్వతమాని వేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో 300 మందితోటి వాళ్ళందరినీ కూడా జయించడానికి గిద్యోను
వాళ్ళందరూ కూడా ఆ గిద్యో ఏమంటున్నాడమ్మా మూడో వచనంలో, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనితో సెలవిచ్చిన అప్పుడు జనంలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి పిరికి వాళ్ళు అక్కర్లేదు, దేవునికి ధైర్యస్తులు కావాలి. నువ్వు ఎటువంటి దానం అయినప్పటికి కూడా ప్రభు మాట వింటావా, ఆయనకు లోబడతావా? వాళ్ళు లోబడిన వారు. 300 మందిని దేవుడు ఉపయోగించుకున్న సాధనం, 300 మందితోటి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన మాట విని ఆయనకు లోబడితే దేవుడు నిన్ను వాడుకునేవాడుగా నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి మనం ఆయన గురించి మనం ఇందాక మాట చదువుకున్నాడు 77 కీర్తనలో 19వ వచనంలో. మరొకసారి చదువు అమ్మా, మరొకసారి చదువు 77 కీర్తన 19వ వచనం. ఆయన మార్గములు నీ మార్గములు సముద్రంలో ఉండెను, నీ త్రోవులు మహాజలముల్లో ఉండెను, నీ అడుగు గుర్తింపబడక ఉండెను, నీ అడుగు జాడలు సముద్రంలోంచి తీసుకువెడుతున్నాడు ఇస్రాయేలీని. ఇజ్ ఇట్ పాసిబుల్? ఎంత గొప్ప దేవుడు! నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా, నీ పరిస్థితి ఏమైపోయినప్పటికి కూడా నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, అన్న, నువ్వెవరైనా కావచ్చు, దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు విశ్వాసపక్షంగా ఉంటాడు. నిన్ను చేయి విడిచిపెట్టాడు, అందరూ త్రోసివేసినా విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అది గమనించు. దేవుడు మోషేని గణపరుస్తున్నాడు, నిన్ను కూడా గణపరుస్తాడు. నీ చెయ్యి చాచు అని చెప్పాడు 14వ అధ్యాయంలో. చెయ్యి చాచాడు, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. చెయ్యి చాచి 16వ వచనంలో 14వ అధ్యాయంలో చెయ్యి చాచి ఒక మనిషిని గణపరిచాడు దేవుడు, మన దేవుడు. ఆఫ్టర్ ఆల్ మోషే సామాన్యమైనటువంటి మనిషే, దేవుడు 40 సంవత్సరాల తర్ఫీదు ఇచ్చాడు. మోషేని వాడుకుంటున్నాడు, చేయి చాచున్నాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న సామాన్యమైన కర్రను సముద్రం మీద చేయి చాచాడు, 2 పాయలైపోయింది సముద్రాన్ని. అదే 14వ అధ్యాయంలో నీ చెయ్యి చాచు అంటున్నాడు మోషేను దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపు అనేను, చెయ్యి చాపు అన్నాడు. 16వ వచనంలో అన్నాడు, చెయ్యి చాపు అన్నాడు. విడిపోయింది సముద్రం, చెయ్యి చాపు అన్నాడు. సముద్రం కలిసిపోతుంది వేగంగా. మన దేవుడు ఆది అంతమైనటువంటి వాడు, అన్నిటికి సామర్థ్యం కలిగిన వాడు. మోషేను వాడుకున్నాడు, కర్రను వాడుకున్నాడు. నిన్ను కూడా, నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకు పనికిరాని దాన్ను, పనికి మాలిన వాడని నేను అనుకుంటున్నావు, చెయ్యి చాచానమ్మ అన్న పలి మాట ఎంత ఘనమైంది తెలుసా? నన్ను గణపరచేవారినే గణపరచదని చెప్పినటువంటి దేవుడు, మోషే గణపరిచినాడు దేవుడిని, దేవుడు మోషేని గణపరుస్తున్నాడు ఇక్కడ. నువ్వు దేవుడిని గణపరచు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తావు నువ్వు. చెయ్యి చాచు అని మళ్ళీ చెబుతున్నాడు. ఐగుప్తులందరూ కూడా ఎర్ర సముద్రం, సముద్రం మధ్యలో ఉన్నప్పుడే అందరూ కూడా హతమైపోయినారు. కనుక అప్పుడు సోదరుడా, మోషే చేతికి ఎంత విలువ, మోషే మాటకి ఎంత విలువ, మోషే చేతిలో ఉన్న కర్రకి ఎంత విలువ. దేవుడు నిన్ను కూడా కనపరుస్తున్నాడు. చెయ్యి చాచు అన్నటువంటి మోషే అన్నది, అన్న మోషేని అన్న వాడే ఈ మధ్యాహ్నం కలిసి నీ అక్కడ కూడా తీరుస్తాడు. దిక్కు లేదు, ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం, దారి లేని పరిస్థితిలో చాచిన చేతిని ఎంత ఘనత చెందుతుంది తెలుసా? మోషేకి ఎంతో ఘనత ఇచ్చినాడు. ఈ మధ్య పనులు చేవే కురుపు, నీ అక్కడేదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు నీకు ముందు. నమ్మదగిన వాడు మన ప్రభు మనకున్నాడు. మీరు వెళ్ళు త్రోవ అంతకుముందు మీరు వెళ్ళింది కాదు. నేను చేయనిది ఇప్పుడు నీకు తెలియదు పేతురు, నేను చేసేది నీకు తెలియదు, తర్వాత తెలుసుకుంటావు. మనకి ఆది తెలియదు, అంతం తెలియదు, మనకి ఏమీ తెలియదు, కానీ ప్రభుకి అన్నీ తెలుసు. సరైన మార్గంలో నడిపిస్తాడు. చక్కటి త్రవం నడిపించిన వాడు నిన్ను నడిపించాలనుకుంటున్నావా? ఇస్రాయేల్ కాపరిగా 40 సంవత్సరాలు పోషించి నడిపించిన వాడు నిన్ను నడిపించాలనుకుంటున్నావా? కన్నీరు కారుస్తున్నావు అక్క, ఏడవద్దు, దుఃఖించొద్దు, బాధపడవద్దు. దేవుడున్నాడు. 16వ వచనంలో చేయి చాపమన్నాడు. మరి ఇప్పుడు ఎన్ని వచనం మనం చదువుకున్నది? 26వ వచనంలో చేయి చాపమంటున్నాడు, అక్కర తీరుస్తుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.